प्रमुख नेपथ्य गायनी वाणी जयराम कन्नुमूशारु तलकु गायं कावडंतो चेन्नईलोनी तन निवासंलो तुदि श्वास विडिचारामे सुमारु 1000 सिनिमाल्लो 10000 पाटलकु नेपथ्य गानं चेशारु वाणी जयराम तमिल तेलुगु कन्नड मलयालम हिंदी उर्दू मराठी बेंगाली भोजपुरी ओरिया मोत्तं 18 भाषल्लो 57 पाटु पाटलु पाडारु वाणी जयराम इटीवल वाणी जयराम कु केंद्रं पद्मभूषण नु प्रकटिंचिंदि प्रमुख नेपथ्य गायनी वाणी जयराम कन्नुमूत के संबंधी डीटेल्स प्रतिनिधि वेंकट अंदिस्तारु वेंकट प्रमुख नेपथ्य गायन वाणी जयराम उदय अन्मानास्पद स्थिति मरण इपू तमिलनाडु संचलन एंकंटे आम उदय मेट कड़ी चलते कुट सभ्यु दीन पैन मत अस्पद के नमो जी दादापू आम పాడని పాట అంటూ లేదు ప్రతి సినిమాలో కూడా అంటే దాదాపు 10000 సినిమాలకు పైన పాడటం కూడా జరిగింది అయితే ప్రతి కూడా అన్ని భాషల్లో కూడా పాడినా కూడా ఏ పాటకైనా సరే ఆ పాటకు తగ్గట్టుగా తన గాత్రాన్ని మలిచే గొప్ప శక్తి ఆమెకుందని చెప్పవచ్చు అంటే ఏ విధంగా ఉన్నా కూడా ఆమె ఆ విధంగా ఆ పాటను కూడా పాడేటటువంటి క్లాసికల్ కైనా లేకపోతే ఏ రకంగానైనా పాడాలన్నా కూడా వాణి జయరాంకు అందవేశం చేయని చెప్పవచ్చు అందుకనే ఆమె కొన్ని వేల పాటలు పాడింది కేవలం సినిమా పాటలే కాదు ఇటు భక్తి పాటలు కూడా కొన్ని వేల భక్తి పాటలు కూడా పాడాయి ఇంకా పాడుతున్నటువంటి ఈ సందర్భంలోనే ఆమె ఇలా అకస్మాత్తుగా చనిపోవడం మాత్రం ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు అయితే వెంకట్ ప్రస్తుతం పోలీసులు అనుమానాస్పద మృతిగా భావిస్తున్న నేపథ్యంలో పోస్ట్ మార్టం ఏమైనా నిర్వహించే అవకాశాలు ఉన్నాయా కంపల్సరీగా అనుమానాస్పద కేసు చేశారు కాబట్టి పోస్ట్ మార్టం కూడా చేసే అవకాశం ఉంది ఈ రోజు ఉదయమే ఆమె మెట్ల మీద పడి చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు తెలుపుతున్నా కూడా ఆమె మొత్తం కూడా చూస్తే తలకి గాయం గాని ఆ పడిన విధానం చూస్తే ఉంటే ఏదో జరిగినట్టుగా ఉన్నట్టుగానే ఉంది దీనిపైనే పోలీసులు కూడా అనుమానాస్పదంగానే తమిళనాడు పోలీసులు అక్కడ కేసులో నమోదు చేయడం జరిగింది సో దీనికి ప్రస్తుతం అయితే ఆమెకి కంపల్సరీగా కూడా పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది అది చేసిన తర్వాతనే ఆమె ఏ విధంగా చనిపోయింది ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక నేపథ్య గాయనిగా ఆమె అన్ని భాషల్లో పాడినా కూడా తెలుగు కూడా చాలా ఎక్కువ సినిమాల్లో పాడటము ఆమె పాడినటువంటి ఇటీవలనే మనం నిన్న కె విశ్వనాథ్ చనిపోయారు ఆయన సినిమాలో కూడా ఆమె పాడటం కూడా చూడొచ్చు స్వాతికిరణం చాలా మంచి మంచి సినిమాల్లో కూడా ఆమె పాడినటువంటి ఆమె గాత్రాన్ని నాటి తరం కాదు నేటి తరం ప్రేక్షకులు కూడా ఇప్పటి వరకు కూడా వినటానికి కూడా ఉంది ఎందుకంటే కేవలం సోషల్ మీడియాలో కూడా ఆమె పాటలు ఎక్కువ ఉంటాయి అంటే ఇటు యూట్యూబ్ లో కానీ మిగతా అన్ని కూడా ఎందుకంటే ప్రస్తుతం భక్తి గీతాలకు ఎక్కువ ఆమె కొన్ని వేల భక్తి గీతాలు కూడా ఆమె పాడటం జరిగింది గుడిలో ఎక్కడైనా సరే ఆమె పాటలు ఎప్పటికి కూడా వినిపిస్తూ ఉంటేనే ఉంటాయి అలాంటి గాయని ఇలా అకస్మాత్తుగా మరణించడము ఒక అనుమానాస్పదంలో మరణించడం మాత్రం ఇది తీవ్ర చర్చనీయం అవుతుంది ఎందుకంటే నుండి జారి పడిన వెంటనే మరణించినట్టు తెలుస్తోందా లేదంటే ఏమైనా హాస్పిటల్ కి తరలించడం అక్కడ చికిత్స తీసుకుంటూ మరణించారా ఏం జరిగింది ఓవరాల్ గా ఆమె ఉదయం మెట్ల మీద పడి చనిపోయినట్టుగా ఉంది ఆమె చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు చూసి వెంటనే వాళ్ళు పోలీసుకి కంప్లైంట్ చేయటము ఆ తర్వాత హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిపోయి చూస్తుంటే ఇంటికాడే ఆమె చనిపోయినట్టుగానే తెలుస్తుంది అయితే ఆమె చనిపోయిన విధానం చూస్తే మాత్రం అనుమానాస్పదంగా ఉండటం తోటే చెన్నై పోలీసులు మాత్రం ఇది ఆ కేసును కూడా బుక్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం జరిగితే మాత్రం అందులో ఏం జరిగింది ఏంటి అనేది కూడా వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రం అది దాని ఒక క్లారిటీ వస్తే మాత్రం అప్పుడు ఆమె ప్రమాదాస్పదంగా ఎలా చనిపోయిందా లేకపోతే ఏదన్నా దీంట్లో ఉన్నదా అనేది కూడా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఆమె యొక్క పార్థిదేహం ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ కూడా తరలించగా చెప్తున్నారు అయితే దీనిపైన మాత్రం ఫుల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏంటి అనేది ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇటీవలనే ఆమెకి పద్మవిభూషణ్ గురి అవార్డు కూడా రావటం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇంకా ఆమె సినిమాలకు కానీ ఇటు భక్తి గీతాలు కూడా ఆలపించే అవకాశం కూడా ఉంది ఎక్కువగా తన గాత్రాన్ని తను కెరియర్ కూడా ఇంకా మంచిగానే ఉన్నటువంటి ఈ స్టేజ్ లో ఆమె ఇలా అకస్మాత్తుగా అనుమానాస్పదంగా చనిపోవటం మాత్రం చర్చనీయం అవుతుంది ఓకే వెంకట్ థాంక్యూ వాణి జయరామ్ కన్ను మూశారు తలకు గాయం కావటంతో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు సుమారు 1000 సినిమాల్లో 10000 పాటలకు నేపథ్య గానం చేశారు వాణి జయరామ్
తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్పురి, ఒరియా మొత్తం 18 భాషల్లో 50 ఏళ్ల పాటు పాటలు పాడారు వాణి జయరాం. ఇటీవల వాణి జయరాం కు కేంద్రం పద్మభూషణ్ ను ప్రకటించింది. ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం కన్నుమూశారు. తలకు గాయం కావటంతో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారామే. సుమారు 1000 సినిమాల్లో 10,000 పాటలకు నేపథ్య గానం చేశారు వాణి జయరాం. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్పురి, ఒరియా మొత్తం 18 భాషల్లో 50 ఏళ్ల పాటు పాటలు పాడారు వాణి జయరాం. ఇటీవల వాణి జయరాం కు కేంద్రం పద్మభూషణ్ ను ప్రకటించింది. శంకరాభరణం, స్వాతి కిరణం సినిమాల్లో పాడిన పాటలకు జాతీయ అవార్డ్. అభిమానవంతుడు సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆమె. బాలచందర్, అపూర్వ రాగంగల్ చిత్రం ద్వారా మొదటి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. శంకరాభరణం సినిమా తర్వాత 2వ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు వాణి జయరాం. ఆమె సినీ ఇన్ కెరీర్లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఎన్నో అద్భుతమైన పాటల్ని పాడారు. దాదాపు 10,000 పైగా పాటలు పాడినట్టు తెలుస్తోంది. 18 భాషల్లో ఆమె పాటలు పాడారు. తెలుగు, మలయాళీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, భోజ్పురి ఇలా అనేక భాషల్లో ఆమె పాటలు పాడారు. ఎన్నో పాటలకు ఆమె అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవల పద్మభూషణ్ అవార్డు కూడా ఆమెను వరించినట్టు తెలుస్తోంది. నేపథ్య గాయని వాణి జయరాం మరణించినట్టు తెలుస్తోంది. ఆమె మరణించిన వార్త సినీ ఇండస్ట్రీలో ఒక పెను విషాదాన్ని నింపింది. ఆమె అనేక భాషల్లో పాటలు పాడారు. 50 ఏళ్ల పాటు ఆమె సినీ గాత్రంతో సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన పాటలు పాడి వాటికి అవార్డులను కూడా సొంతం చేసుకున్న ఆమె ఈరోజు మరణించిన వార్తను మనం వింటున్నాము. ఈరోజు ఉదయం మెట్ల మీద నుండి కాలు జారి పడి మరణించినట్టుగా తెలుస్తున్నప్పటికీ పోలీసులు ఇది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు ఆమె మెట్ల మీద నుండి జారి పడిపోయిన విషయాన్ని వారు లేటుగా గమనించటం, దాంతో తలకు గాయమై మరణించారు అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆమెను ఆమె పార్థివ దేహాన్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు.